హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సుశీల సురేష. ఈరోజు మా అమ్మ ఏదో వేరే ఇంకొకటి చేస్తుందండి. సైలెంట్గా వెళ్దాం రండి. అమ్మా, ఏం చేస్తున్నావు ఈరోజు? ఇప్పుడు వంకాయలు ఒక కాల్ కేజీ. ఏ అంటే ఏం కూర చేస్తున్నావు అంటున్నా? వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ అంటే ఇక్కడ వంకాయ బజ్జీ అంటారు. ఏమేమి వేస్తున్నావు చెప్పమ్మా? దాంట్లో వంకాయలు ఒక కాల్ కేజీ, పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాములు, ఇంకా టమాటాలు 3 వేసి. ఇక్కడ కొద్దిగా కారం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్, అందుకే పచ్చిమిరపకాయలు 100 గ్రాములు వేస్తుంది. సరే వేసేమా. అమ్మకి సైలెంట్గా వచ్చేసామన్నమాట. వంకాయలు వంకాయలు కాల్ కేజీ, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు వేస్తుంది. టమాటాలు 3 వేసేయండి. ఈ 3 వేసి ఎన్ని విజిల్ కొట్టాలి ఇప్పుడు? ఇది ఒక్కసారి ఒక విజిల్ కొడితే చాలు. ఓకే సరేమా. మా ఇప్పుడు ఈ వంకాయ బజ్జీలకి కాంబినేషన్ అంటే జతకు కొందరు కొబ్బరి వేస్తారు కదా, నువ్వేమేస్తున్నావు చెప్పు. శనగిత్నాలు వేస్తాను. శనగిత్నాలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఇప్పుడు ఈ వంకాయ బజ్జీలకి కాంబినేషన్ శనగిత్నాలు వేస్తుంది అనమాట, పల్లీలు. సరేమ్మా వేసేయండి. పల్లీలు వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పల్లీలు వేసి చేస్తే వంకాయ బజ్జీ చాలా అలాగే చేస్తారు. వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేస్తే చేస్తారు, కొందరు దానికి కాంబినేషన్గా శనగిత్నాలు కొబ్బరి వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అమ్మ అన్నీ రెడీగా పెట్టుకుంది. వంకాయలు ఉడికించి వాటిని క్లీన్ చేసి పెట్టుకుంది. పచ్చిమిరపకాయలు పల్లీలు వేయించుకుంది. టమోటాలు అన్నీ రెడీగా పెట్టుకుంది అన్నమాట. అమ్మ ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లోకి ఏమేమి వేస్తున్నావు? ఫస్ట్ శనగిత్నాలు. శనగిత్నాలు వేస్తుంది. తర్వాత తెల్లగడ్డలు. తెల్లగడ్డలు చింతపండు పచ్చిమిరపకాయలు తర్వాత ఉప్పు మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు, కారం తగ్గట్టుగా. ఇప్పుడు ఇవి రుబ్బుకున్న తర్వాత ఏం వేసుకోవాలి? రుబ్బుకున్న తర్వాత టమాటాలు, వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, వంకాయలు తర్వాత వేసుకోవాలి. తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మనం రోట్లో నూరితే కూడా బాగుంటుంది. రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాము. ఇది చాలా నున్నకు కూడా వేయకూడదు, చాలా నున్నగా వేస్తే బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వేసుకుందనమాట, కొద్దిగా చూపించమ్మా. ఇలా ఇంత మాత్రం వేసుకోవాల, చాలా నున్నగా వేసుకోకూడదు కదా. తర్వాత టమాటాలు వేస్తాండ. టమాటాలు కొత్తిమీర ఇది వేసుకొని ఒకసారి మళ్ళీ వేయాలి రుబ్బుకోవాలి. ఒకసారి వేయాల, చాలా నున్నకు మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే రోట్లో రుబ్బితే అంత నున్నకు కాదు కదా, బాగా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో చాలా నున్నగా అయిపోతుంది. మనం చాలా నున్నగా వేసుకోకుండా మనం చూసుకొని వేయాల. సరే అమ్మ చూపించు. ఇప్పుడు టమోటా కొత్తిమీర కూడా వేసేసారు. వేసిండాను అన్నీ వేసి, టమాటాలు కొత్తిమీర అన్నీ వేసి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలు మిక్సీకి వేస్తే నున్నగా అయిపోతాయని సపరేట్గా గిన్నెలోకి వేసుకొని వేయమా. ఉప్పు కారం ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడు మీరు. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా నున్నగా వేసుకోలేదు, అలా వేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వంకాయలు వేసుకుంటేది
వంకాయలు వేసేది దీంట్లో, చట్నీ లెక్కేసి ఇట్లంతా. మనము రోట్లో అయితే రాకిలితో రాకి బండతో దంచుతామన్నమాట, కానీ ఇక్కడ లేదు కాబట్టి చేత్తో చిన్నగా అలా మెదపుకోవాలి. మనం మిక్సీకి వేస్తే నున్నగా అయిపోతాయి వంకాయలు, అందుకోసం. అయిందా నున్నగా అంటే వేసేసుకో, చాలా మెదపకూడదు కూడా వంకాయని, నోటికి మనకి తినడానికి దొరకాలి. ఇప్పుడు ఉల్లిపాయని లాస్ట్ ఊరికే కలిపేస్తుంది, వేసేసి. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా తింటే నోటికి వంకాయ దొరుకుతూ ఉంటుంది. కాదు, వంకాయ నోటికి దొరుకుతుంది, ఇలా ఉల్లిపాయలు కూడా నోటికి దొరుకుతుంటాయి. చాలా బాగుంటుంది, ఈ టేస్టే వేరే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ. ఓకే, చూపించమా. ఇప్పుడే ఇప్పుడే తినాలనిపిస్తుంది. వంకాయ బజ్జీ అంటే ఇలా ఇంతే చూడండి. చాలా ఈజీ కూడా చేయడం కదమ్మా, ఈజీనే. ఏమంటే రోట్లో దంచుకునే వాళ్ళు కొద్ది కష్టం అనిపిస్తుంది, కానీ ఇలా మిక్సీలో వేసే వాళ్ళకి చాలానే ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది అంటే చాలా నున్నగా వేసుకోకూడదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు నూరే వాళ్ళు, చాలా నున్నగా వేసుకోకూడదు. వేసుకోకుండా మటన్ చేసుకోవాలి మా. ఇక్కడ చూడమ్మా, ఇది దీంట్లో ఏమేమి ఇట్లా తింటే బాగుంటుందమ్మా? ఇది ఇది ముద్దలేకి బాగుంటుంది, అన్నంలేకి బాగుంటుంది. బాగుంటుంది, చాలా థ్యాంక్స్ అమ్మా మాకు ఇది చేసి చూపించింది. చాలా థ్యాంక్స్ ఇది చేసి చూపించినందుకు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.